గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు. పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని, గ్రామాల్లో పరిశుభ్రత స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 2 టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం. ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది, తర్వాత మార్చి నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం, ఫిబ్రవరి మార్చ్లో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను, నర్సరీ, డంప్ యార్డు, పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణము, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము, ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం. కానీ 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై. ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచెన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం, పట్టణాలకు నిధులు ఇచ్చాం. ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామము, నర్సరీ, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనము, ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు. ఈరోజు ఏమైంది, స్థానిక సంస్థలకు కాలం, సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. ఎల్లుండి 4వ తేదీ వాళ్ళు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల కాలపరిమితి కూడా, జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం. ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. గ్రామాల్లో చెత్త సేకరణకు 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 12,769 గ్రామాలకు 12,769 ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలు అంటే తెలంగాణ పల్లెలు, ఉత్తమ మండలాలు అంటే తెలంగాణ మండలాలు, ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి. అట్లా 19 దీన్దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో 20 గ్రామాల్లో చూస్తే 11 గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి. ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతూ ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. 7 నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతూ ఉన్నాయి పల్లెలు. ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు. అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దర పోస్తలేరు డీజిల్. 4 నెలలు 5 నెలలు ఉద్దర పోసి ఉద్దర కూడా బంద్ చేసిండ్రు. పెట్రోల్ పంపులలో ఉద్దర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఇది ఇవాళ ఈ పరిస్థితి. ఈ ప్రభుత్వం ఉన్న ట్రాక్టర్లను కూడా నడిపించలేకపోతున్నారు.
కొన్ని చోట్ల పాపం పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి ట్రాక్టర్లో డీజిల్ పోయిస్తూ ఉన్నారు. నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను. నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమి వేగ్గా పొలిటికల్గా మాట్లాడలేను, స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతూ ఉన్నా. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం. ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వ అని పనిచేస్తూ ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ట్రాక్టర్కి ఏమైంది, ప్రతి 3 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, 3 నెలలకు 6 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి. సో గ్రామ పంచాయతీలకు 7 నెలల నుంచి రూపాయి వస్తలేదు, రోడ్ ట్యాక్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్లు కట్టలేదు. ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది. చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని దీనికి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేశారు. అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టరు, గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్, రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ వేళ్ళబడ్డా బదిలాడినా 16,000 ఫైన్ రాశాం, ఫైన్ కడితే తప్ప ట్రాక్టర్ ఇవ్వమన్నారు. గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి 16,000 ఆర్టీఓ డిపార్ట్మెంట్కు ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకున్నది. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు ఆ పంచాయతీ సెక్రటరీ ఇప్పటికీ 30,000 రూపాయలు సొంత డబ్బులు పెట్టింది, 16,000